Hi friends, welcome to Jyothi's World Channel. ఈ రోజు మన టాపిక్ వచ్చేసి బియ్యం పిండితో అట్లు ఎలా చేసుకోవాలో చూద్దాం. విత్ టమాటో పచ్చడి, ఫస్ట్ నువ్వుల్ని హాఫ్ కప్ తీసుకొని దోరగా వేయించుకోవాలి. ఆ తర్వాత కొంచెం ఆయిల్ వేసుకొని అది వేడయ్యాక జీలకర్ర వేసుకోవాలి. తర్వాత వెల్లుల్లిపాయలు, అవి దోరగా వేగాక పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి. వీటిని దూరంగా వేయించుకున్నాక వీటిని తీసి మరి కొంచెం ఆయిల్ను యాడ్ చేసుకొని టమాటో ముక్కలను వేసుకోవాలి. దీనిలో కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర, కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని కలుపుకొని మూత పెట్టుకోవాలి. ఒక 5 నిమిషాలు అయ్యాక ఇలా ఉడికిపోతుంది. తర్వాత హాఫ్ కప్పు నువ్వులని ఫస్ట్ మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఆ తర్వాత పచ్చిమిర్చి వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత టమాటో ముక్కలు, కొంచెం సాల్ట్ వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. టమాటో పచ్చడి ఇలా ఉందండి. మీకు కావాలనుకుంటే మళ్ళీ ఇందులో పోపు వేసుకొని చేసుకోవచ్చు, లేదంటే అలాగే తినేయచ్చు. ఇప్పుడు వచ్చేసి బియ్యం పిండితో అట్లు, 2 కప్పుల బియ్యం పిండి తీసుకొని దానికి 2 స్పూన్ల గోధుమ పిండిని యాడ్ చేసుకోవాలి. సాల్ట్ను తగినంత యాడ్ చేసుకొని కలుపుకోవాలి. ఇందులో వాటర్ పోస్తూ కలుపుతూ ఉండాలి. పిండి కన్సిస్టెంట్ వచ్చే వరకు వాటర్ పోస్తూ కలుపుతూ ఉండాలి. తర్వాత పేనంపై ఆయిల్ రాసి అట్టుని ఇలా వేసుకోవాలి. దానిపైన కొంచెం నూనె అద్దాలి. ఒక 2 నిమిషాలు ఆగాక 1 సైడ్ కాలిందండి. సెకండ్ సైడ్ కూడా అలాగే కాల్చుకోవాలి. అంతేనండి, చాలా సింపుల్. ఇలా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.